నిజామాబాద్ పార్లమెంట్ సీట్ హాట్ హాట్ గా మారుతుంది గతంలో ఎమ్మెల్సీ కవిత ప్రాతినిధ్యం వహించిన ఈ సీట్ నుంచి మళ్లీ ఆమె పోటీ చేసే అవకాశాలు లేకపోవడంతో టికెట్ కోసం బీఆర్ఎస్లో తీవ్ర పోటీ ఉంది ఇక ప్రతిపక్షాల్లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉండగా కాంగ్రెస్ నుంచి ఈసారి సినీ హీరో నితిన్ను బరిలోకి దింపాలని చూస్తున్నారు హస్త నేతలు నిజామాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న నితిన్ ఫ్యామిలీలో ఒకరిని ఎంపీ అభ్యర్థిగా పోటీకి పెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని సమాచారంతో బీఆర్ఎస్ బీజేపీ కూడా అలర్ట్ అయ్యారని చెబుతున్నారు నితిన్ మేనమామ పిసిసి కార్యదర్శి నగేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశిస్తున్నారు అయితే ఆ స్థానానికి తీవ్ర పోటీ ఉండడంతో నగేష్ రెడ్డికి కానీ ఆయన మేనలుడు హీరో నితిన్ను కానీ పార్లమెంటుకు పోటీ చేయించాలని చూస్తోంది కాంగ్రెస్ నితిన్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో ఊహాగానాలు ఉన్నాయి ఆయనతో బీజేపీ నేతలు ఇదివరకే టచ్ లో ఉన్న కుటుంబ నేపథ్యంతో నితిన్ కాంగ్రెస్ తోనే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు వారిలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ తో నితి కానున్నారని ఆ తర్వాత ఈ విషయంపై ఏదో ఒకటి తేలిపోనుందని చెబుతున్నారు ఈ ప్రచారంతో అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా సరైన అభ్యర్థుల అన్వేషణలో పడ్డాయి నితిన్ పోటీ చేస్తే ఆయనకు ప్రత్యర్థిగా జిల్లాకు చెందిన నిర్మాత దిల్ రాజును బరిలోకి దింపాలని చూస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ దిల్ రాజుకు రెండు పార్టీలతోనూ మంచి సంబంధాలే ఉండడంతో ఆయన ఎవరి ప్రతిపాదనకు ఓకే చెబుతారో లేక పోటీ చేయలేనంటూ సారీ చెబుతారో కానీ జిల్లాలో ప్రస్తుతం ఇదో హాట్ టాపిక్ గా మారింది నితిన్ దిల్ రాజు సామాజిక వర్గం నేతలు కావడంతో ఆర్థికంగా ఒకరికొకరు తట్టుకునే శక్తి కూడా ఉంటుందని పార్టీ లెక్క చేసుకుంటున్నాయి దిల్ రాజు సినీ నిర్మాతగా కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా నైజాం ప్రాంతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉత్తర తెలంగాణలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నట్లు చెబుతున్నారు అంగ అర్ధ బలాల్లో నితిన్ కుటుంబాన్ని తట్టుకోవడం ఒక దిల్ రాజుకి సాధ్యమైన టాక్ కూడా ఉంది దీంతో ఆయనని ఎలాగైనా పోటీకి ఒప్పించాలని చూస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ అయితే దిల్ రాజు మాత్రం ఏ ప్రతిపాదనకు ఇంతవరకు ఓకే చెప్పలేదని చెబుతున్నారు ఒకవేళ పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే అధికార బీఆర్ఎస్ నుంచి ఆయన నిజామాబాద్ బరులో నిలవడం ఖాయమని దిల్ రాజ్ సన్నిహితుల సమాచారం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ ప్రచారం ఉధృతంగా జరుగుతుండటంతో జిల్లాలో ఈ సీట్పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి